రైట్ సేలింగంపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ఉద్యమ నాయకులు సీనియర్ నాయకులు చెప్తూ ఉన్నారు. చాలామంది ఉద్యమ నాయకులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్న ప్రచారం అయితే బయట నడుస్తూ ఉంది. సార్, ఏంటి ఉద్యమ నాయకులుగా మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, ఇప్పటికీ పార్టీ కోసం సైనికుల్లో పనిచేస్తూ ఉన్నారు, ఒక ప్రొఫెసర్గా కూడా మీరు ఉన్నారు, ఏంటి ఉద్యమకారుల పరిస్థితి ఏంటి ఈ నియోజకవర్గంలో అంటే ఏం చెప్పదలుచుకున్నారు? సేలింగంపల్లి ప్రజలకు నమస్కరిస్తున్నాను. నమస్కారం అండి. ఈ ఉద్యమ నాయకులుగా మేము పార్టీ కోసం మేము పనిచేస్తున్న మాట వాస్తవమే. మేము ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు 10%గా ఉద్యమ నాయకులుగా మేము ఉండి మేము విరోచితంగా పోరాడి పోరాటం చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఏ పదవులు లేకున్నా, ఏ నాయకునికి ఏ ఉద్యమకారుడికి పదవులు లేకున్నా ఈరోజు ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాము. పార్టీ కోసం పనిచేసే సైనికులుగా మేము పనిచేస్తున్నాము. అంతేగాని మేము పార్టీ పదవుల కోసం పనిచేస్తున్నాం. ఉద్యమ నాయకులుగా మాకు ఆ పేరుంది, గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతోనే మేము ఇప్పటి వరకు కూడా మేము కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో కూడా 100 సీట్లు గెలవబోతున్నాయని మేము కరాఖండిగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ కేటీఆర్ గారి డైనమిక్ నాయకత్వానికి మేము ఫిదా అయిపోయి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో ఈరోజు ఎంతో డెవలప్మెంట్ కానీ, బ్రిడ్జెస్ కానీ, అండర్ పాస్ బ్రిడ్జెస్ కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ ఎంతో కేర్ తీసుకుంటున్న కేటీఆర్ గారి ముందు చూపు ఆలోచనతోనే ఈరోజు హైదరాబాద్ ప్రజలు కంపల్సరీగా టీఆర్ఎస్ను కారు గుర్తుకు వేసి టీఆర్ఎస్ పార్టీను గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. కానీ సార్, మీరు చెప్తూ ఉన్నారు ఉద్యమ నాయకులు ఖచ్చితంగా ఒక సైనికుల్లా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నామని, కానీ ఏదో ఒక పదవో లేకపోతే మీకు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తేనే కదా చాలామంది జనాలకు మీరు దగ్గరగా వెళ్ళి వాళ్ళకి ఏమన్నా సేవ చేయడానికి అవకాశం ఉండేది అనేది నా ప్రశ్న. పోటీ చేసే అవకాశము అందరికీ రాదని నేను భావిస్తున్నాను. ఉద్యమకారులుగా ఒకరిద్దరు చాలామంది ఉద్యమకారులుగా బాలక సుమన కానీ, గాదారి కిషోర్ అన్న కానీ, పిడమర్తి రవి అన్న కానీ చాలామందికి ఉద్యమ నాయకులకు చాలామందికి ఇచ్చారు. కానీ లోకల్లా కొన్ని ఉద్యమ నాయకులకు కొంత నామినేటెడ్ పోస్టులు కానీ, పార్టీ పదవులు కానీ ఇవ్వాలనేది చాలామంది కొంత టాక్ నడుస్తున్నమాట వాస్తవమే. అది మాత్రం ఇవ్వాలి. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఉద్యమ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. తప్పగా అంటే ఉద్యమ నాయకులుగా మీరు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళో లేకపోతే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళో గట్టిగా అడిగి తీసుకునే పరిస్థితి ఎందుకు లేదు అనేది ఒక ప్రశ్న వినపడుతుంది. ఏం చెప్తారు? కేటీఆర్ గారికి అన్నీ తెలుసు అండి. రిపోర్ట్ ఉంది. ప్రతి ఏ నియోజకవర్గంలో ఏ నాయకులు పనిచేస్తున్నారు, ఉద్యమకారులు ఎవరు, వారికి ఏమి ఇవ్వాలి, ఇదంతా కేటీఆర్ కేసీఆర్ గారి దృష్టిలో, వాళ్ళ దృష్టిలో ఉన్నది. అది దానికి ఒక టైం వస్తుంది. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఒక అనలైజ్ చేసి కంపల్సరీగా షెల్లింగంపల్లి కానీ, హైదరాబాద్లో కానీ, రాష్ట్రంలో కానీ ఉద్యమ నాయకులకు వారికి సముచితమైన స్థానం ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే సార్, మీరు పార్టీకి సైనికులమని చెప్తున్నప్పటికీ ఎవరైతే ఇక్కడ పెద్దలుగా చెప్పుకుంటున్నారో సేలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన పెద్ద తలకాయలు ఉద్యమకారుల గురించి తప్పుడు సంకేతాలు అధిష్టానానికి పంపిస్తున్నారు అని చెప్పి ఇంకొక మాట వినిపిస్తుంది. నిజంగానే తప్పుడు పనులు ఉద్యమకారులు చేస్తున్నారా, లేదంటే కేవలం సంకేతాలు అలా పంపిస్తున్నారు అనుకోవచ్చా? చూడండి, ఎవ్వరు ఏ నాయకులు సంకేతాలు పంపే కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి పంపించినా కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు. కేటీఆర్ గారు ప్రతి ఒక్క విషయం తెలుసు. వాళ్ళు ఉద్యమ నాయకులే. కొన్ని ఉద్యమ నాయకులు కాదు, వాళ్ళకు ఉద్యమ నాయకుల గురించి వేరే చెప్తున్నారంటే అది కాదు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి వాళ్ళకి ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుసు. ఉద్యమ నాయకులు పనిచేస్తారు, వాళ్ళకు సమిత్య ఏ డివిజన్లో ఏ నియోజకవర్గంలో కూడా వాళ్ళకు సముచితమైన స్థానాలు లేవు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఐడెంటిటీ లేదని వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళకు ఈ మార్పులు గీర్పులు ఏం లేవు. కంపల్సరిగా ఉద్యమ నాయకులకు కంపల్సరిగా ఐడెంటిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికీ ఆశిస్తున్నాం. ఆ విధంగా ఇప్పటికీ మేము పనిచేస్తూనే ఉంటాం గుర్తించే వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ సైనికులమే తప్ప పదవులు ఆశించే వాళ్ళం కాదని చెప్పి ఇక్కడ ఉన్న ఉద్యమకారులు అందరూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, సేలింగంపల్లి నియోజకవర్గం నుంచి.